ప్రాజెక్టు ద్వారా మిడ్ మానర్ ప్రాజెక్టుకు రావడం, మిడ్ మానర్ ప్రాజెక్టు ద్వారా అంతగిరి రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా రంగనాథ సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నీళ్లు పోయేటువంటి కార్యక్రమం. ఇంకొక ద్వారా మిడ్ మానర్ నుంచి లోయర్ మానర్ డ్యామ్, లోయర్ మానర్ నుంచి కాకతీయ కాలువ ద్వారా తుంగతుర్తి దాకా నిలువయ్యే విధంగా వరంగల్ నుంచి ఖమ్మం, నల్గొండకు నిలువయ్యే కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ముందు ఇన్పుట్ ఉండే 90 TMCల శ్రీరామ్ సాగర్లో ఇవాళ దాదాపు 26 TMCల వాటర్ ఉంది. ఆడ కూడా 19 క్యూసెక్ల వాటర్ వస్తూ ఉంది. అది ఒక్కసారి మహారాష్ట్రలో వర్షాలు పడితే వాటర్ ఫ్లో అయిపోయి పొంగి పొర్లుతుంది. ఇలా మీరు నిన్న మన సీతక్క గారు చూసినారు, సీతక్క గారు వరద శాంతించాలి గోదావరి అని చెప్పింది. గోదావరి మహారాష్ట్రలో పుట్టినటువంటి బాసరా లేకపోతే అక్కడ మన ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి గోదావరి ఒకటైతే ఎల్లంపల్లి దాటిన తర్వాత కిందికి ప్రాణహిత చేవేళ్ల ద్వారా మేమేదైతే తమ్మిడిహట్టి కడతామన్నామో, ఒకవేళ అక్కడ ప్రాజెక్టు కట్టుంటే వెళ్ళి వరదల ప్రభావం భద్రాచలం దాకా ఇబ్బంది కలగకపోతుండే. అక్కడికి ఒకవేళ ప్రాజెక్టు కట్టినట్టయితే నీళ్ళు అక్కడనే ఒడిసి పట్టుకొని ఆ నీళ్లు గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి వస్తుండే. అవన్నీ లేకుండా ఇలా తీసుకొని కిందకి సముద్రం ఒడ్డున అంటే ఎక్కడో కట్టుకునే విధంగా మేడిపల్లికి అక్కడ పందిళ్ళ సుందిళ్ళ ఇవన్నీ కట్టుకోవడం వల్ల నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటే ఇవన్నీ ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఇలా నీళ్లు కాళేశ్వరం నీళ్లు ఆపుతలేరు, ఇదంతా పంచాయతీ సాంకేతికంగా గౌరవ మంత్రి గారు దానికి సంబంధించిన ఆ కింద భాగం అంతా క్లారిఫై చేస్తారు. కానీ మిడ్ మానేర్ లోయర్ మానేర్కు సంబంధించి ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆ ప్రాంత రైతాంగానికి సంబంధించి అన్నమో రామచంద్రాన్ని మొత్తుకొని ముంపు గ్రామాల సమస్య ఎందుకు పరిష్కరించలేదో, ముక్కుకు భూమి నేలకు రాయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అందరం కూడా అది ఏం లేకుండా వట్టిగానే మళ్ళీ రాజకీయ యాత్రల పేరు మీద అధికారంలో ఉన్ననాడు పట్టించుకొని మీరు ఇలా ఏ ముఖం పెట్టుకొని అక్కడికి వస్తారని అడుగుతున్నాం. మేము అందరం కూడా కలిసి ఇవ్వాలి. 2 TMCకు ఎన్నడు వాడకం లేకుండా ఒక్కనాడు కూడా 1 TMC పూర్తిగా కూడా నీళ్ళ యూటిలైజేషన్ లేని పరిస్థితుల్లో 3 TMC ఎవరి లబ్ధి కొరకు చేకూర్చున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పిన తర్వాతనే అడుగు పెట్టాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అవేం లేక వట్టిగానే శాసనసభలో మాట్లాడ చేతకాక ప్రభుత్వం పెరుగుతున్న ఆదరణ చూసి కార్యక్రమాలు చూసి మీరు ఏదో డైవర్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఆశ్చర్యం అనిపించింది. గౌరవ కేసీఆర్ గారు కూడా శాసనసభకు వచ్చాడు, చాలా ప్రతిపక్ష నాయకుడు, మా విజ్ఞప్తిని మా డిమాండును మా కోరికను మన్నించి వచ్చిండు అనుకున్నాం. హ్యాపీ. బడ్జెట్ ఇంకా ప్రవేశపెడుతున్న అనకముందే వీరు నిష్క్రమించిండ్రు. రైట్, పోనీ పోతూ పోతూ బయట బడ్జెట్ గురించి కామెంట్ చేసినారు, ఈ బడ్జెట్ చాలా పూర్తిగా అట్లా ఇట్లా అని ఏది పడితే అది అన్నాడు. ఒకటి రెండు అంశాల గురించి మాట్లాడుతున్నాను. యాదవులకు సంబంధించిన స్కీమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకటే ఫేజ్ ఇచ్చారు, రెండో ఫేజ్ ఇచ్చిరా అని అడుగుతా ఉన్నాం. రెండో ఫేజ్ ఇయ్యని వాళ్ళు మీరు గొర్రెల స్కీమ్కు ఏదో జరిగింది అని మాట్లాడితే ఇలా మొదటి స్కీమ్లో వేసినోడే జైలు ఉన్నాడు అవినీతి మీద. మీరు వాళ్ళని సమర్థిస్తున్నారా? దాని తర్వాత మీ టైంలో మేము అధికారం వచ్చే నాటికి 85,488 స్ట్రీట్ల యూనిట్ల పైసలు, ఇది జిల్లా వారికి కూడా అబ్స్ట్రక్షన్ ఉంది, మీకు ఇస్తాం. ఏ జిల్లాలో డీడీలు కట్టిన యాదవులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీ దగ్గర పెట్టుకొని ఇయ్యాలంటే వరకు కూడా మేము వచ్చినాక వాళ్ళకి పైసలు ఇచ్చేసాం. కొత్త స్కీమ్ వస్తుంది, అది పాత అంత అవినీతి జరిగింది. యాదవులకు సంబంధించి ఎట్లా ప్రత్యేకమైన స్కీమ్ తేవాలని ఆలోచన చేస్తున్నాం. బలైన వర్గాలకు సంబంధించి మేము అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వర్గాల వల్ల తప్పకుండా మా ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు కూడా స్వయం చెప్తా ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు కూడా, దాని తర్వాత మొత్తం ప్రభుత్వం కూడా బలైన వర్గాల సంక్షేమానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తాం. కొత్త కార్పొరేషన్ లేచినాం, నిధులు ఇస్తాం, రేపొద్దున అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటాం. కానీ 7-8 నెలల ప్రభుత్వాన్నే శాపనార్థాలు పెట్టిపోతే 10 ఏళ్ళుగా మీరు ఒక్కసారి ఏలు పెట్టుకొని చూపెట్టుకొని గుండె మీద ఏం చేసినారు ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు. ఎన్నికలకు మీరు చెప్పిన మేనిఫెస్టో, 10 ఏళ్ళ మీరు ఇచ్చిన మేనిఫెస్టో, మేము 5 ఏళ్ళకు వరుస ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎంత శాతం అమలైంది 8 నెలల, మీరు 10 ఏళ్ళ ఎంత అమలు చేసారో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. అవన్నీ ఏం లేకుండా ఇవాళ నిన్న బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్ర బడ్జెట్ మీద నాకు ఆశ్చర్యం ఎత్తా ఉంది. అంటే ఒకవైపు బీజేపీని మౌనం, ఇద్దరు మీకు అక్కడ ఉండబడేటువంటి ఒక స్నేహపూర్వకం ఢిల్లీలో చూస్తే గల్లీల కుస్తీకి నిదర్శనం కాదా? నిన్ననే కేసీఆర్ గారు బడ్జెట్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి బడ్జెట్ మీద మాట్లాడి ఉంటే అవును నిజంగానే రాష్ట్ర పట్ల ఒక ఆలోచన ఉంది అని చెప్పేటువంటి అవకాశం ఉండే. అదేం లేదు. కేంద్రం ఇంత పెద్ద జీరో గోడుగుడ్డు మొత్తం
గాడిద గుడ్డిచ్చినటువంటి బడ్జెట్ మీద మాట్లాడలే. ఇవాళ మేము మా యొక్క ప్రయత్నాన్ని ఇలా హైదరాబాద్ నాటి నగరానికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి విద్యకు సంబంధించి కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, మహాలక్ష్మి పథకానికి సంబంధించి కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, గిరిజనులకు, మైనార్టీలకు అన్ని రకాల కార్యక్రమాలు చేపడతా ఉంటుంటే ఎక్కడ మీకు తప్పనిపించిందో చెప్పండి.